నా పేరు మాధవరెడ్డి. ఈరోజు మనము సోషల్ మీడియా అవగాహన మీద మాట్లాడబోతున్నాము. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎవరు ఎలా వాడుతున్నారు, ఏంటి దాని పర్యవసానాలు ఏంటి అని ఈ విషయాల మీద మనం మాట్లాడబోతున్నాము. మొదట ఎస్టీవీ యాజమాన్యం శ్రీ మెరుగు శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించిన మెరుగు శ్రీనివాసరెడ్డికి, ఆయన ఛానల్ ద్వారా ఇది పదల మందికి చేరుతుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రతి ఒక్కరు వాడుతుంటారు. సో సోషల్ మీడియా వరమా శాపమా, ఏంటి ఈ సోషల్ మీడియాను మనం ఎలా వాడుకోవచ్చు, ఎలా వాడుకుంటే మంచిది, లేకపోతే ఏదైనా తేడా వస్తే ఎంతవరకు ఇబ్బందులు అవుతాయి, ఇట్లా రకరకాల ఇత్యాది విషయాల మీద మనం చర్చించబోతున్నాము. ముఖ్యంగా సోషల్ మీడియా అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందని తెలిసినప్పుడు దీన్ని ఎలా ఎలా వాడుకుంటే మనకు పనికి వస్తుందని తెలుస్తుంది. సో బేసికల్గా సోషల్ మీడియా అంటే ఏం లేదు, ఇంతకుముందు ఏదో జనరల్ మీడియా, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, పేపర్ కావచ్చు, లేకపోతే టీవీ కావచ్చు, రేడియో కావచ్చు, ఎఫ్ఎం రేడియో కావచ్చు, ఇది కొందరి చేతుల్లోనే ఉన్నది. ఈ సోషల్ మీడియా అందరి చేతుల్లో ఉంటుంది. అంటే ఎవరి దగ్గర క్యాపబిలిటీ ఉంటే వాళ్ళు ఒక మీడియా అంతే. సో మీ నాలెడ్జే మీ మీడియా, మీ టైం మీ మీడియా. సో ఇక్కడ మీ నాలెడ్జ్ని ఎలా వాడుకుంటే అలా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ మీడియా తీసుకున్నాననుకోండి, పర్టికులర్ పేపర్ అంటే ఎవరిది అంటే వీళ్ళది అని చెప్తారు, పర్టికులర్ టీవీ ఎవరిది అంటే వీళ్ళది అని చెప్తారు, లేకపోతే పర్టికులర్ టీవీ ఏ పార్టీకి పనిచేస్తుందంటే వీళ్ళది అని చెప్తారు. ఇక్కడ సోషల్ మీడియా మనది. సో వాళ్ళది గ్లోబల్, వాళ్ళది లోకల్ మీడియా, మనది గ్లోబల్ మీడియా. సో ఇక్కడ మనం ఎంతవరకు వాడుకుంటే అంతవరకు మనం రీచ్ కావచ్చు. సో ఓకే, సేమ్ టైంలో మనకు నచ్చిన వాళ్ళ ఫేస్బుక్ ప్రొఫైల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, చూస్తూ మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. మన దగ్గర 10,000 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నాయని 10,000 పోస్టులు చూసుకుంటూ పోయినా అంటే మనం వేరే పనులు వదిలిపెట్టి దీని మీదనే కూర్చోవాల్సి వస్తుంది. ఇక్కడ బేసికల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ మీడియాను మీరు ఎంత సులభం, ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు అంటే మీ గురించి, సమాజం గురించి, మీ గురించి, మా సమాజం గురించి. మరి ఈ మీడియా ఏంటి, ఎలా? సో మనం ఫ్రిబుల్లీ సోషల్ మీడియా అంటే ప్రిడామినెంట్లీ ఫేస్బుక్ వస్తుంది, ట్విట్టర్ వస్తుంది, యూట్యూబ్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది ప్రజెంటు. సో ఏవైనా వాట్సాప్ కూడా. సో ఈ సోషల్ మీడియాను మనం ఈ యాక్చువల్గా ట్రెండ్స్ ఇవన్నీ జనాలు ఎట్లా చూస్తారు, ఎట్లా ఫాలో అవుతారు, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇవన్నీ చూసినప్పుడు అండ్ మనం దానికి బానిస కాకుండా దాన్ని మనం బానిసగా చేసుకుని వాడుకోవచ్చు. దానికి బానిస అయితే టైం, సమయం పోతుంది, డబ్బులు పోతాయి, ప్రాణాలు పోతాయి, మానాలు పోతాయి, అండ్ సమ్టైమ్స్ అరాచకాలు కూడా జరుగుతాయి అన్నట్టు. సో తెలియని పరిస్థితుల్లో మనం జైలుకు పోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అసలుకి ఈ సోషల్ మీడియా అవేర్నెస్ అనేది గత 6 సంవత్సరాల నుంచి నేను పీపీటీ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ముఖ్యంగా విద్యార్థులకు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కు, ఈవెన్ పోలీస్ వాళ్ళకు, సిఐఎస్ఎఫ్ బిహెచ్ఎల్ వాళ్ళకు, అండ్ కుల సంఘాలకు, మత సంఘాలకు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిమ్స్కు సాలార్జంగ్ మ్యూజియం బ్యాక్ సైడ్ ఒక ఫంక్షన్ హాల్, అట్లనే తాడపత్రిలో ఆర్యవైశ్య సంఘం వాళ్ళకి. సో ఇక్కడ ఈ సోషల్ మీడియా అవేర్నెస్ సెషన్ అనేది ఒక విద్యార్థులకే కాదు, లేకపోతే యువకులకి కాదు, ప్రతి ఒక్కరికి, సోషల్ మీడియా వాడే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అవసరం. సో ఇది వరమా శాపమా అంటే, నిజం చెప్పాలంటే వాడుకున్న వాళ్ళకు వరము, వాడుకోలేకపోయిన వాళ్ళకు శాపం అవుతుంది. అంటే సరిగ్గా వాడుకున్న వాళ్ళకి శాపం అవుతుంది. సో ఆదిమానవ కాలం నుంచి ఫేస్బుక్ కాలంకి వచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫేస్బుక్తో కానీ లేకపోతే సోషల్ మీడియాతో కానీ 24 గంటలు గడుపుతున్నాం. సో ఇక్కడ మంచిగా వాడుకుంటే అది ఓ రకంగా చెప్పాలంటే మన కెరియర్ని బిల్డ్ చేయొచ్చు. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లక్షల కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ రకంగా బిజినెస్ కూడా ఇంక్రీజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. పొలిటికల్ పార్టీస్ కూడా ఈ సోషల్ మీడియా మీద యూజ్ చేసుకొని అండ్ చాలామంది ఓటర్స్ను ప్రభావితం చేస్తున్నాయి. అండ్ పొలిటికల్ కన్సల్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీని ద్వారా. సో ఇవన్నీ చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. సో నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివింది, తర్వాత ఇంజనీరింగ్, డిప్లొమా ఇంజనీరింగ్, తర్వాత జాబ్ ఎక్కడ తెలుగులో. కాకపోతే సోషల్ మీడియా కారణంగా, ఫేస్బుక్ కారణంగా నేను తెలుగు రాయడం నేర్చుకున్నాను. అంటే తెలుగు మళ్ళీ రాయడం ఎక్కువైపోయింది. సో అలా రాస్తున్నప్పుడు ఓకే, మన దగ్గర ఇన్హెరెంట్గా ఉన్న కొన్ని క్వాలిటీస్ బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం
గతంలో ఎక్కడన్నా ఏదన్నా మనం ఏదన్నా రాస్తే ఏ పేపరు ఏ న్యూస్ పేపరు ఎట్లా ప్రింట్ చేస్తుందో తెలియదు. బట్ ఇక్కడ సోషల్ మీడియాలో మనకు నచ్చిన విధంగా ఇతరులకు ఇబ్బంది లేకోకుండా మన అభిప్రాయాలను వెళ్ళగొచ్చవచ్చు. సో నేను కొన్ని కవితలు కూడా రాశాను. ఫేస్బుక్ ఒకటి పిల్లలను పెడతావో పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్క వాళ్ళ నస ఎక్కువాయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్నవాళ్ళు పడిపోయా, మనసులు దగ్గరున్న మనసులు దూరమాయా. సో మనసులు దగ్గర ఉంటారు, మనసులు ఇంట్లో మూడు రూములు ఉంటే మూడు ప్రపంచాలు ఉంటాయి. సో అలా సో ఎవరి ప్రపంచంలో వాళ్ళు సోషల్ మీడియాలో గడుపుతున్నారు. సో ఈ ప్రపంచంలో మనం గడుపుతూ ఉన్న వాళ్ళని మర్చిపోతూ కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటూ ఆ కొత్త వాళ్ళ పరిచయాలు మనల్ని ఎక్కడికి తీసుకుపోతాయో తెలియదు. ఓకే, మంచి పరిచయాలు అయితే ప్రాబ్లం లేదు, నిజంగానే చాలా ఉపయోగపడిన సందర్భాలు ఉన్నాయి. బట్ మనం ప్రస్తుతానికి కీడెంచి మేలెంచుదామని ఆలోచిద్దాము. సో ఫస్ట్ మనం ఇబ్బంది పడకోకుంటే వచ్చేటివన్నీ లాభాలే అన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామో తెలియనప్పుడు మన సమయం వృధా చేసుకుంటున్నట్లే. సో మనకు పర్టికులర్ పర్పస్ ఉండాలి, ఈ సోషల్ మీడియాని ఎందుకు వాడుతున్నాం, మన అభిప్రాయాలను వెలిబుచ్చడానికి వాడుతున్నామా, లేకపోతే మన జ్ఞానాన్ని పెంపొందించడానికి వాడుతున్నామా, లేకపోతే మనం ఒక కంపెనీ తరఫున పనిచేస్తుంటే ఆ కంపెనీ ప్రోడక్ట్స్ను లేకపోతే డిఫరెంట్ ఫేజెస్ ఫేస్బుక్లో కానీ గ్రూప్స్లో కానీ స్ప్రెడ్ చేయడానికి వాడుతున్నామా, లేకపోతే కొన్ని వీడియోస్ తయారు చేసి వాట్సాప్ ఫేస్బుక్లో స్ప్రెడ్ చేయడానికి వాడుతున్నాం. ఇక్కడ పర్పస్ అనేది, పర్పస్ ఆఫ్ యూసేజ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే పర్పస్ ఆఫ్ యూసేజ్ అర్థం కాలేదనుకోండి, అంతే మనం ఎక్కడికి పోతాడంటే, ఒక వ్యక్తి సపోజు పొద్దున్నే లేచినాడు, నాలుగు రోడ్ల కూడలికి వచ్చినాడు, వచ్చి అక్కడ ఉండే వాళ్ళని అడిగినాడు ఈ రోడ్డు ఎక్కడికి పోతుందని చెప్పి, ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది, నువ్వు ఎక్కడికి పోవాలా అని అడిగినారు అక్కడ ఉండేవాళ్ళు. అంటే నేను ఎక్కడికి పోవాలని తెలియదంటే ఏ రోడ్డు అయినా ఒకటే అన్నారన్న. అట్లా సోషల్ మీడియాలో మనం ఎందుకు వాడుతున్నప్పుడు తెలియనప్పుడు ఏ ఫేస్బుక్ చూసినా, ఏ ఫేస్బుక్ పేజ్ చూసినా, ఏ వీడియో చూసినా, ఈ సినిమాలో కానీ లేకపోతే ఆ క్రికెటర్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళకి వ్యూస్, అంటే మీ సమయం వాళ్ళకి డబ్బులు వస్తాయి అంతే, అంతకు తప్పిస్తే మీకేం ఉండదు. సమయం వృధా అవుతూ మీ కళ్ళు లేకపోతే మీ అవయవాలు నిస్తేజమయ్యే అవకాశం ఉంది అన్నట్టు. సో ఇక్కడ నేను చెప్తే కదా, పొద్దునే ఒక అబ్బాయి వచ్చి రోడ్డు మీద అడిగినట్లు ఇక్కడ మనకు పర్పస్ అర్థం కాకుండా ఏ మీడియా అని అని ఒకటే అన్నట్టు. సో పర్పస్ అర్థమైంది అనుకో, అదే మీడియాను మనం పక్కగా వాడుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.